నమస్తే రమగారు నమస్తే జయ రమగారు డబ్బు చాలా అవసరం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా సంపాదించుకోవాలి ఆలోచించుకోవాలి సేవ్ చేసుకోవాలి ఇలాంటి మాటలన్నీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం కానీ కొంతమంది ఎలా ఉంటా ఉంటారంటే ఇప్పుడు ఈరోజే ఉంటాం రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు మరుక్షణం ఏంటనేది మనకు తెలియదు ఓ దాచుకుని దాచుకొని దాచుకుని ఏ ఏం చే ఏం చేస్తాం రేపటి రోజున మనం వెంట వస్తుందా రాదు కదా సింగిల్గా వెళ్ళిపోతాం అనే ఆలోచన కొంతమందిలో చూస్తూ ఉంటాం సేవ్ చేసుకుని మనకు డబ్బు వస్తున్నప్పుడు సేవ్ చేసుకుని పక్కన పెడితే రేపటి రోజున అదే కాపాడుతుంది అనేది ఒక వర్షం వింటూ ఉంటాం మీరు దేనికి ఓటేస్తారు ధన మూలం ఇదని జగత్ ఎస్ ప్రపంచానికి మూలం డబ్బు ఆ డబ్బే ఎవడి దగ్గర డబ్బు ఉంటే ఎస్యాస్తి విత్తం స నరహ కులీన అని చెప్పారు సయే సచ దర్శనీయ చెప్తా ప్రతి వాడు ఎవడి దగ్గర డబ్బు ఉంటాయో డబ్బు ఉంటుందో ఎస్యాసి సరహ కులీన వాడే గొప్పవాడు కులీనుడు గొప్ప వంశంలో జన్మించిన వాడు స ఏవ వక్త సచ దర్శనీయ అంటే వాడే వక్త వాడు మాట్లాడితేనే వినాలి వాడే చూడదగిన వ్యక్తి వాళ్ళు అందంగా ఉండక్కర్లా కానీ చూడాలి అలాంటి వాడిని వాటి వాడి తాలూకు జస్చర్స్ వాడి తాలూకు ఇది అన్ని తెలుసుకోవలసినవిగా ఉంటాయి డబ్బు ఉంటే ఇలా ఉంటుంది ప్రపంచం అంతా వాడి వెనకాల తిరుగుతుంది లేకపోతే ఏముంది మనం కూడా మన వెనకాల తిరగం మన దగ్గర లేకపోతే అంతే మన మీద కూడా మనకు విసుకొస్తుంది ఎవరినో విసుక్కోటం కాదు డబ్బు లేని వాడిని ఎవ్వడు గౌరవించడు భార్య తల్లి అమ్మ నాన్నతో సహా వాడంత వాడికి వాడి మీద గౌరవం ఉండదు అయితే డబ్బు వెనకాలే పరిగెడుతూ సెల్ఫ్కి అంటే సనకి కుటుంబానికి ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవటం తప్పు అది చేస్తే ఒట్టిగా డబ్బే మిగులుతుంది మనుషులు ఉంటారు మనకు దానికి బోల్డని ఉదాహరణలు శ్లోకాలు స్తోత్రాలు చెప్పబడ్డాయి మనకి బోల్డ్ పద్యాలు ఉన్నాయి డబ్బు వెనకాల పరిగెత్తే అదే మిగులుతుంది మనుషులు మిగలరు పరిగెత్తద్దు డబ్బులు పారేయద్దు పరిగెత్తద్దు డబ్బె వెనకాల పరిగెత్తక్కర్లా కానీ నీ దగ్గర ఉన్న దాన్ని పారేయదు డబ్బు అత్యంత అవసరమైన వస్తువు అదే అత్యంత అవసరమైంది కాదు అది కూడా అత్యంత అవసరమైంది ఇది ఒక చిన్న తేడా ఉంది జయ దాంట్లో ఒక చిన్న ఏమంటారు ఏమంటే ఒక స్పెసిఫికేషన్ ఉంది దాన్ని అర్థం చేసుకోవాలి వ్యక్తులు ధనమూలం ఏదని జగత్ అన్నారు పాయింట్ కాదనడానికి వీలు లేదు అంటే ధనమేనా అండి అమ్మా నాన్న వద్దా భార్య వద్దా ప్రేమ వద్దా అది వద్దా జీవితం వద్ద బోల్డ్ ప్రశ్నలు వస్తాయి అవన్నీ కావాలి అవన్నీ ఉన్న డబ్బు కూడా కావాలి కదా ఖచ్చితంగా డబ్బు కూడా కావాలి డబ్బులు ఉండవలసిందే లేకపోతే కుదరదు లేకపోతే కుదరదు దాంతో డబ్బు లేకపోతే మనం ఇప్పుడు డబ్బులే లేవు మనం హాయిగానే ఉన్నదో చిన్న ఇంట్లో ఉన్నాం మనకు వచ్చే దాంతో ఏదో చదువుకుని బతుకుతున్నాం బాగానే ఉంది సడన్గా మనం పెట్టలేనంత ఖర్చు వచ్చింది మన నెత్తి మీదకి అనారోగ్యం వచ్చింది మన అమ్మకో నాన్నకో మనకేనో భార్యకో పిల్లకో ముంచుకొచ్చింది ఎక్కడికి వెళ్తావు నువ్వు నువ్వేం చేయా చేయగలుగుతావు నీకు నిలవలేదు దాచిపెట్లా నువ్వు ఏమీ దాచుకోలేదు ఇవాళకి వాళ్ళు నువ్వు చెప్పినట్టుగానే ఈ రోజే కదా ఉంటావని ఖర్చు పెట్టేశావు ఇప్పుడు నిన్న నిన్నటిదాకా మనం పాండమిక్ సిచ్యువేషన్లోనే ఉన్నాం ఇప్పుడు కూడా హాఫ్ పాండమిక్లో ఉన్నట్టే మనం పూర్తి పాండమిక్ కాదు కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ డబ్బులు లేని వాళ్ళందరి పరిస్థితి ఏమిటి డబ్బులున్నా కూడా తిండి దొరకని పరిస్థితి కూడా ఉంది మనకు అవకాశాలు లేక అది కూడా లేకపోతే ఏం చేస్తాము చిన్నపాటి మన జీవితానికి సరిపడా నిలవైనా మన దగ్గర ఉండాలి కదా మన దగ్గర డబ్బు ఉంటే మనం హాయిగా ఉంటుందో పాటు మరో నలుగురిని హాయిగా ఉంచగలుగుతాం మన కుటుంబం అంతా ఉంటుంది హాయిగా ఉంటుంది మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు దాన్ని ఎక్కడైనా మదుపు పెట్టచ్చు ఏ వ్యాపారంలోన పెట్టచ్చు ఇంకో నలుగురికి పని ఇవ్వచ్చు డబ్బుని అలా ఉంచుకోవాలి ఇప్పుడు కూడబెట్టడం అంటే పిసినారి వాళ్ళలాగా ఎక్కడో చోట దాచిపెట్టుకోవటం కాదు సరి అయిన చోట ఇన్వెస్ట్ చేయటం సరిగ్గా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవటం అవసరానికి ఆ డబ్బు నీకు ఏదో ఒక రూపంలో అంది ఏర్పరచుకోవటం మనం కొన్ని పొదుపు ప్రోగ్రామ్స్ చెప్పాం పొదుపు చేసుకోవటం గురించి అవి శాశ్వతమైన ఉపాయాలని కాదు తాత్కాలికమైన పద్ధతులు అసలు అలవాటు ఇప్పుడు ఒక నెల తిరిగేసరికి ఓ నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మనం ఒక నెలలో పొదుపు చేయగలిగారు ఒక చిన్న కుటుంబంలో ఉంటే వాళ్ళకి భవిష్యత్తు మీద మనం కల్పించిన ఆశ అది ఇలా ఉంటుంది ఆ నాలుగు వేల ఆరు వందలు నువ్వు ఎక్కడైనా పెద్ద పెద్ద విషయాల్లో బ్యాంకుల్లోనో పోస్ట్ ఆఫీస్ ఆఫీస్లోనో పెట్టుకో కాదురమ్మ గారు రోజుకు ఒక పది రూపాయలు చొప్పున మనం మాట్లాడుకున్నాం యాక్చువల్ గా ప్రతిరోజు వెళ్ళి పది రూపాయలు వేయలేం కదా అందుకని ఇంట్లో దాచుకునే ఇంట్లో దాచుకోవటం వచ్చినాక అప్పుడు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుని అదే కదా మెథడ్ అదే కదా మెథడ్ ఇంట్లో దాచుకుంటే పోతాయి వాళ్ళు ఎవరో ఎత్తుకుపోతారు ఇలా అవుతుంది ఎలా అవుతుంది తీసేది అంటే ఎట్లా కుదురుతుంది నేర్చుకోవాలి కదా అసలు ఇంకా ఇంట్లో వస్తున్న పరిస్థితి ఎట్లా అది కాదు అసలు బ్యాంకులు మాత్రం ఇవ్వాలి ఏమి ధైర్యాన్ని ఇవ్వటం లేదు బ్యాంకు లో పెడితే రెండు లక్షలు దాటితే ఏమవుతుంది చిన్న జీవితాల వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉంటాయో ఉన్నాయి మంచి మంచి పథకాలు ఆ పథకాల ఎవరైనా పిలిచి చక్కగా చెప్పించండి చిన్న చిన్న మన దగ్గర అవకాశం ఉంది కదా సోషల్ మీడియాలో ఉన్నాం మనం బోల్డ్ ఉన్నాయి చిన్న మొత్తాలను ఎలా పొదుపు చేసుకోవాలి అలాంటి స్కీమ్స్ కూడా చెప్పచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళు ఖర్చులు తగ్గించుకుని దాచుకునే విధానాన్ని మనం మాట్లాడుకున్నాం అంతే ఇప్పుడు అది శాశ్వత విధానం కాదు అది కానీ నువ్వు జాగ్రత్త పడటం అనేది ఒక ప్రాక్టీస్ అది ఇన్బిల్ లోపలికి మనం అంటే ఎత్తు మీదకి ఎక్కించడానికి బుర్రలోకి ఎక్కించడానికి చెప్పిన మాటలే కదా ఎప్పుడు డబ్బుని నిర్లక్ష్యం చేయకూడదు దాని వెనకాల పరిగెత్తకూడదు దాని వెనకాలే పరిగెత్తామనుకో డబ్బు వెనకాల పరిగెత్తామనుకో అనుకో ఎవరు మిగలరు ఏకాకిగా పరిగెడతాం మనం నువ్వు బాగా పరిగెత్తి తెగ సంపాదిస్తావు నీ పిల్లలు దాన్ని పాడు చేసేస్తారు లేకపోతే మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి సర్వనాశనం అయిపోతుంది అలాగే మనం చూస్తూనే ఉంటాం కదా కట్టుకుని తినకుండా అనుభవించకుండా జాగ్రత్తగా 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 దాచిపెడితే నిజంగా నువ్వు చెప్పినట్టుగానే మనం అది చేత పుచ్చుకెళ్లేదు అయితే లేనే లేదు ఎక్కడైనా కూడబెట్టి చిట్టుకొని పోయామా అది ఎవరికి కంటే కూడా కనబడకుండా అయిపోతుంది అనుభవిస్తూ అవసరాలకి వాడుకుంటూ సరిపడా పొదుపు చేసుకుని ఉంచాల్సిన చోట ప్లాన్ ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ డబ్బుల్ని పెట్టడం మంచి సలహా తీసుకోవడం సరి అయిన ఆలోచించడం ఇవాళ పదివేలు కట్టండి రేపు లక్ష తీసుకెళ్ళండి వచ్చే నెలలో లక్ష ఇచ్చేస్తాము లాంటి స్కీమ్స్ని నమ్మద్దు లక్ష కడితే పాతికి లక్షలు ఇస్తామని వాళ్ళు మీరు ఇంత డబ్బు కట్టండి మీకు ఇంత డబ్బు రిలీజ్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు సోను సూదు అని ఎవరో నిన్న నిన్న పేపర్లోనూ దీంట్లోనో చూశాను నేను గూగుల్ న్యూస్లో అనుకుంటా సోను సూదుని సహాయం అడుగుదాం అనుకున్నారట ఆయన ఒక ఆపద్ బాంధవుడు దొరికాడు ఆయన ఏదో ఒక ట్రస్ట్ ఏదో అని వీళ్ళు ట్రై చేశారు ఈ ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి ఆ పేరుతో దొంగవి వాళ్ళు ఏం చేశారు మీకు సహాయం చేస్తాము మీరు ముందు రిజిస్ట్రేషన్కి ఇన్ని వేలు కట్టండి అన్ని వేలు కట్టండి అని వాళ్ళ దగ్గర డబ్బులు లాగేశారు డబ్బు సహాయం చేసేవాడు రిజిస్ట్రేషన్ కి ఎనిమిది వేలు పదిహేను వేలు ఎందుకు అడుగుతాడు అనే ఒక ఇంగితం పడకుండా ఎవరినైనా సలహా అడగకుండా ఇది ఫేక్ ఏమో అని అనుమాన పడకుండా మీకు ఇచ్చే డబ్బులు మూడు వేల ముప్పై మూడు లక్షలు ఇస్తాము నాలుగు లక్షలు ఇస్తాము మీరు ముందు ఇరవై వేలు కట్టండి ముప్పై వేలు కట్టండి అంటే కట్టేసేయటం అదేదో వస్తుందని ముంతలో ఏదో చెప్తాక మబ్బులో నీళ్ళు చూస్తే ముంతలో నీళ్ళు తెలివి తక్కువ పనులు అవునండి అలా తెలివి తక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు ఇంత పెడితే అంతేదో వచ్చేస్తుందని అత్యాసకి వెళ్ళద్దు ఇంతకి డబల్ అవుతుంది రెండేళ్లలో మూడేళ్లలో దాన్ని నమ్మొచ్చు అలాంటి దాంట్లోకి వెళ్ళచ్చు కానీ తెలివి తక్కువగా ఇన్వెస్ట్ చేయొద్దు బట్ డబ్బుని గౌరవించండి ధనం గౌరవించదగిన వస్తువుల్లో ప్రప్రథమైనది మొట్టమొదటిది డబ్బే గౌరవాన్ని పొందవలసింది అది ఉంటే ఒకప్పుడు మన ప్రాణాలు రక్షింపబడతాయి ఖచ్చితంగా మన జీవితం మనదవుతుంది మన ప్రాణాలు రక్షించబడతాయి మన జీవితం మనదవుతుంది అప్పుడప్పుడు మన ఇబ్బంది పెడుతుంది కూడా అలాంటప్పుడు వదిలేయండి అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తెలుసుకోవాల్సిన సంగతి ఇది రోకటి పాట కాదు అందరికీ ఒకటే చెప్పలేము ఇది అవునండి చిన్న పరిస్థితులు ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తే అబ్బే డబ్బు వెనకాల పరిగెత్తా మనం చెప్పకూడదు బాగా ఉన్నవాడు ఇంకా పిచ్చెక్కిపోకూడదు అని చెప్పచ్చు ఎస్ వ్యక్తులను బట్టి మారిపోతుంట వ్యక్తులు వాళ్ళ పరిస్థితులను బట్టి కానీ గౌ గౌరవించవలసిన విషయాల్లో డబ్బు మొదటిది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి హ్యాండిల్ విత్ కేరే అంతే నిర్లక్ష్యం వహించకూడదు అలాగని పాకులాడకూడదు మధ్య మార్గంగా వెళ్తుంటే డబ్బుని మనతో పాటు ప్రయాణం చేసేలాగా ఉంచుకోవాలి మనకు ఎక్కువ అవసరమైనప్పుడు ఎక్కువ తీసుకుంటాం తక్కువ అవసరమైనప్పుడు అది మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటుంది ఎంత ఎక్కువైతే ఏముంది ఏమైనా చేదా అది కాదు కదా ఈ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి డబ్బు అత్యంత ఆవశ్యకమైన విషయంగా మనం తెలుసుకుని తీరాలి అంటే మీరు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారా అని బ్యాడ్ క్వశ్చన్స్ మాత్రం వేయద్దామా నిజంగా చెప్తున్నాను డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వని వాడు ఎవడో ఒకరిని చూపించండి లోకంలో నాకు అసలు నాకు అవసరమే లేదనే వాళ్ళు ఒక్కరన్ను ఉంటారు ఎందుకు అవసరం ఉంటుంది ఎవరికి ఉండవు అవసరాలు అంతే కదా ఎవరికి ఉండవు అవసరాలు నన్ను అడిగే ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా డబ్బు అవసరం లేదా ఇప్పుడు మనకి ఎంత చిన్న జీవితాలకైనా నెల తిరిగేసరికి పదిహేను ఇరవై వేలు నెల గడవని రోజు ఇది అసలు జీవితానికి అవసరం అమ్మగారు చిన్న పెద్ద పక్కన పెడదాం జీవితానికి డబ్బు అవసరం అంతే ఇంపార్టెంట్ అన్నట్లుగా పరుగు పెట్టద్దు పరుగు పెట్టద్దు దానికోసం పాకులాడద్దు అంతే రైట్ అమ్మగారు నమస్తే నమస్తే జయ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి